స్వామి గౌడ్ వ్యాఖ్యలు అభ్యంతరకరం. జినారం వెంకటేష్ గౌడ్, టిఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు. అయ్యా స్వామి గౌడ్, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత మీకు ఉన్నతమైన పదవిలో మీకు అవకాశం ఇచ్చారు. మీరు పదవిలో ఉన్నన్ని రోజులు కనీసం ఏ ఒక్క నాయకుడిని, ఒక ఉద్యమకారుణ్ణి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ మీ పదవీ కాలం పూర్తి కాగానే బహుజనుల గురించి, ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు. మీరు పదవిలో ఉన్న 5 సంవత్సరాలలో మీరు ఉన్న స్థాయికి మీరు ముఖ్యమంత్రి గారైనా మరియు మంత్రులైనా శాసనసభ్యులనైనా మీరు ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలి మొదట అని ఏనాడు అయినా అడిగారా? ఎన్నటికైనా బహుజనుల చేతికర్ర, బహుజనుల వెన్నుముక్క కేసీఆర్ మాత్రమే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు సుఖ సంతోషాలతో బతుకుతున్నాయి. జిన్నారం వెంకటేష్ గౌడ్, టిఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు అన్నారు. శాసన మండలి మాజీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు మా సామన్న గారు మరి ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. సామన్న గారికి నేను సూటిగా కలుస్తున్నా. సామన్న, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటు మీరు చాలా కష్టపడ్డారు. మీరంటే మాకు చాలా అభిమానం. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో అత్యుత్తమైన పదవిని చైర్మన్ను, శాసన మండలి చైర్మన్ను, మరి ఒక బీసీ, ఒక గౌడ కులానికి ఇవ్వడం జరిగింది. మీలాంటి నాయకునికి ఇవ్వడం మేము ఎంతో సంతోషపడ్డాం. మీకు వస్తే తెలంగాణలో గౌడులందరినీ కూడా గౌరవించినట్టుగా మేము భావించినాం. 5 సంవత్సరాలు మీరు చైర్మన్గా మరి శాసన మండలిలో పనిచేసిర్రు, గొప్పగా పనిచేసిర్రు. ప్రజలు కూడా చాలా ఆనందపడ్డాం. కానీ మీ పదవి అయిపోయిన తర్వాత ఈరోజు మీరు మాట్లాడుతున్న తీరును చూసి చాలా బాధాకరంగా ఉంది. సామన్న, సామన్న అంటే చాలామంది తెలంగాణ ఉద్యమకారులు అభిమానించే మా సామన్న ఈరోజు మాట్లాడుతున్న తీరును చూస్తే మాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. సామన్న, మీరు దయచేసి ఒక్క నిమిషం ఆలోచన చేయండి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కానీ ఎన్నో రకాల మాటలు మాట్లాడిన నాయకులు, ఎన్నో పేలన చేసిన నాయకులు, ఎంతో అవమానించిన మనందరి నాయకులను మరి ఆ రోజు కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి గొప్ప తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ని ఈరోజు మీరు మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే పార్టీలో కూర్చొని మాట్లాడాల్సిన అంశాన్ని ఈరోజు మీరు పబ్లిక్గా మాట్లాడడం అది సరైన పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది. సామన్న, సామన్న మీరు 5 సంవత్సరాలు ఒక చైర్మన్గా పనిచేసారు. ఏ రోజైనా ఉద్యమకారుల కోసం కానీ, ఉద్యోగ సంఘ నాయకుల కోసమే కానీ, కార్యకర్తల కోసమే కానీ, వాళ్ళ కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు వస్తలేదనే విషయం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడినరా? మీరు అర్థం చేసుకోవాలి సామన్న. చాలామంది తెలంగాణ కార్యకర్తలకు, కేసీఆర్ గారు ఎక్కడో ఒక దగ్గర ఉద్యమం చేసిన నాయకులకు, ఇలా బాగా కష్టపడ్డ ఉద్యమ నాయకులకు, మనం అందరం విద్యార్థి నాయకులను చూసినాం. చాలామంది సుమన్ లాంటి నాయకులు, సమీపూర్ రాజు లాంటి ఉద్యమ నాయకులకు ఈరోజు పదవులు వచ్చినాయి. ఏ పార్టీలో కూడా ఇంత కరెక్ట్గా రావు. కానీ మన దగ్గర అన్ని బహుజన కులాలను అన్నింటిని కలుపుకొని, అందరినీ కలుపుకొని కేసీఆర్ తెలంగాణను ముందుకు తీసుకొస్తున్న తరంలో మీరు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు.